మన టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్రమైన విషాదం చోటు చేసుకుంది. ఎంతో యాక్టివ్గా ఉంటూ అందరితో చక్కగా కలిసిపోయి భర్తకి అండగా ఎంతో సపోర్ట్ని అందించే ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ గారి భార్య రూహి కన్నుమూశారు. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారి సినిమాలకి సెంథిల్ డీఓపీగా వర్క్ చేసి ఎన్నో అవార్డ్స్ని కూడా సొంతం చేసుకున్నారు. ఆయన భార్య పేరు రూహి, తను ఒక యోగా ట్రైనర్. వీరికి ఇద్దరు అబ్బాయిలున్నారు. పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూనే ఇటు యోగా టీచర్గా ఎంతో మందికి శిక్షణ ఇస్తున్నారు రూహి. అయితే గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారట. హైదరాబాద్ లో చికిత్స పొందుతున్న ఆమె నిన్న మధ్యాహ్నం 2 గంటల టైంలో కన్ను మూసినట్లుగా ప్రకటించారు. ఆమె మరణ వార్త అందరినీ కలిచివేస్తోంది. ఇండస్ట్రీలో అందరితో ఆమెకి చాలా మంచి అనుబంధం ఉంది. అయితే లక్ష్మీ మంచుకి ఆమె చాలా క్లోజ్ ఫ్రెండ్ అట. ఆమె మరణ వార్త విన్న తర్వాత లక్ష్మీ మంచు తను నాకు పంపిన లాస్ట్ మెసేజ్ ఇది అంటూ ఎమోషనల్ మెసేజ్ ని పోస్ట్ చేశారు. రూహి, ఇది నీకు నా లాస్ట్ మెసేజ్. నేను వర్కౌట్ చేసే జిమ్ లోనే తను కూడా నేర్పటం వల్ల తన్ని నేను ప్రతి వారం చూసేదాన్ని. మా డ్రెస్సెస్ తడిచిపోయేంత వరకు మేమిద్దరం డాన్స్ చేసేవాళ్ళం. నువ్వు ఇంత త్వరగా వెళ్ళిపోవడం నేను జీర్ణించుకోలేకపోతున్నాను. సెంథిల్, ఇద్దరు అబ్బాయిల గురించి ఇంకా బాధగా అనిపిస్తుంది, కానీ మీరు పంచుకున్న ప్రేమ ఈ జీవితాంతం సరిపోతుందని నేను భావిస్తున్నాను. నిన్ను నేను చాలా మిస్ అవుతాను. నీ బాంబే ట్రిప్ లో నన్ను కలవటం మీకు ఎప్పటికీ జరగదు. నిన్ను పోస్ట్ చేయడం నేను నమ్మలేకపోతున్నాను. ప్రేమలో నీకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అంటూ పోస్ట్ చేశారు లక్ష్మి. ఆమె చేసిన పోస్ట్ చూసిన వారు రూహి గారి ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కామెంట్స్ పెడుతున్నారు.